అనుతను వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వస్తారు. అచ్చడచ్చడే ఇద్దరు చేయిలు పట్టుకొని ఎటో పోతా ఉంటారు. కుప్పలకెళ్ళి గడిలకెళ్ళి పోయి ఓ కడతం గీజొస్తారు. ఆడ నిమ్మకాయలమ్మ ఉంటుంది. అయ్యో నిమ్మకాయలమ్మ అన్నే కూర్చుంది కదా, ఎట్లా ఏం చేద్దాం మళ్ళద్దాంపా అని తిరిగి ఇద్దరు మర్రిపోతారు. ఓహో అనుతను నిమ్మకాయలు దంపుకుందాం అనుకున్నారు, షర్టు నిండా కాయలేనా, ఎవరైనా నిమ్మకాయలు దంపుకుంటారని ఆ నిమ్మకాయలమ్మ షర్టు కాన్నే కూర్చుంటుంది. మళ్ళీ కొంచెమైనాక అనుతను మెల్లగా అటు ముఖాన పోయి తొంగి చూస్తారు. మళ్ళీ నిమ్మకాయలమ్మ అన్నే కూర్చుంటుంది. షిట్, ఈ నిమ్మకాయలమ్మకి ఏడే పని లేదు, షర్టు కాన్నే కూర్చుంటుంది, మనం నిమ్మకాయలు ఎట్లా దంపుకోవాలి అని ఇద్దరు బాగా ఆలోచిస్తారు. చిన్నదానికి ఒక ఐడియా వస్తుంది. అక్క నాకు ఒక ఐడియా అని చెవుల గుసగుసలు చెప్తుంది. అనుతను వాళ్ళ అమ్మకాడికి పోయి అమ్మ మాకు నిమ్మకాయలు కావాలి అని చెప్పేసి అంటారు. ఆ నిమ్మకాయలమ్మకు దొరికినవనుకో కొట్టనే కొడుతుంది అని అలా అమ్మ అంటది. మా దగ్గర ఉపాయం ఉందని పిల్లలు చెప్తారు. వాళ్ళ అమ్మ నిమ్మకాయలమ్మ దగ్గరకు పోయి అమ్మ బాగున్నావా, పానం మంచిగుందా అని మాటలో మాట అమ్మ ధూపాయి తందుకున్న నీళ్ళు తీసుకురావాని అంటది. నిమ్మకాయలమ్మ ఓంగనే పిల్లలు నిమ్మకాయల దింపనికి చూస్తారు. అందకపోయేసరికి అలా పప్పందోలు కత్తారు. ఇంతకీ నిమ్మకాయలమ్మ పర్మిషన్ తీసుకున్నారంటే ఆ అమ్మనే తెంపుకోమని చెప్పింది పప్ప అని వాళ్ళ పప్పకు అబద్ధం చెప్తారు. వాళ్ళ పప్ప నిజమే అనుకుని నిమ్మకాయలు తెంపిస్తారు. నిమ్మకాయలమ్మ నీళ్ళు తీసుకొత్తు చూసి ఓహో నిమ్మకాయలు తెంపుతున్నారు, ఆగు మీ పని చెప్తాని వాళ్ళ అమ్మకు నీళ్ళు ఇచ్చినట్టే ఇచ్చి గట్టిగా చేపట్టుకొని నువ్వు నీళ్ళు అడిగి పిల్లలతో నిమ్మకాయలు తెంపిస్తావని అరుస్తుంది. వాళ్ళ పప్పిని ఏంది నిమ్మకాయలమ్మని అడగలేదనంటే అనేసరికి వాళ్ళు పరారైతారు. ఇక దొరికిందని వాళ్ళ అమ్మను కట్టతోని కొట్టేదే కొడుతుంది. ఇంకా మీదికెళ్ళి ఇటుమోకానత్తే పానం తీస్తా అని గట్టిగా వాణింగిస్తుంది. పాపం పిల్లల నిమ్మకాయల కోసము వాళ్ళమ్మ ఈ పుసా పాయి పాయే.